హిందుస్థాన్ టైమ్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లా చెప్తారండి. ఆ ప్రశ్న అడిగారు అమరావతికి సంబంధించి మరి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్తారు. ఇన్ ఇండియా ద కాన్సెప్ట్ ఆఫ్ రెఫరెండమ్ ఇజెంట్ ఇన్ యూజ్. ద అదర్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ టేకింగ్ ఎ డెసిషన్ ఇస్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. హ్యాడ్ దేర్ బీన్ ఎ రెఫరెండమ్ ఆప్షన్ అవైలబుల్ వీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ ఫర్ ఇట్. మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నానండి. హ్యాడ్ దేర్ బీన్ ఎ రెఫరెండమ్ ఆప్షన్ అవైలబుల్ వీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ ఫర్ ఇట్. వీఆర్ కాన్ఫిడెంట్ ద పీపుల్ వుడ్ హ్యావ్ గివెన్ ఎ థమ్స్ అప్ for our decentralized development. Except those 29 villages and 10,000 farmers opposing decentralization for obvious reasons, the entire state would have stood behind us if a referendum were to be conducted. ee pedda manishi anta unnadandi, had there been a referendum option available, oka vela ganaka referendum option ganaka manaku andubatlo unte, we would have definitely gone for it. mem tappakunda రెఫరెండమ్ కి వెళ్లి ఉండేవాళ్ళం. ఆ రెఫరెండమ్ లో ఒకవేళ రెఫరెండమ్ కి వెళ్లే అవకాశం ఉంది మేము వెళ్ళినట్లయితే, వీఆర్ కాన్ఫిడెంట్ ద పీపుల్ వుడ్ హావ్ గివెన్ ఎ థమ్స్ అప్. ప్రజలు మమ్మల్ని పూర్తిగా థమ్స్ అప్ చెప్పి మరి ఆశీర్వదించే వాళ్ళు. 29 ఎక్సెప్ట్ దోస్ 29 విలేజెస్ అండ్ 10,000 ఫార్మర్స్ ద ఎంటైర్ స్టేట్ వుడ్ హావ్ స్టూడ్ బిహైండ్ అస్. ఆ 29 కావాలి, 10,000 మంది రైతులు తప్పితే మొత్తం రాష్ట్రం అంతా ఈయన వెనకే నిలబడి ఉండేదంట. రెఫరెండమ్ పెట్టే అవకాశం లేక పాపం ఈయన పెట్టలేకపోయాడంట. లేదంటే పెట్టి పెట్టుంటే గనక ప్రజలందరూ ఈయన వెనకమాలే నిలబడి ఉండేవాళ్ళంట, ప్రజలందరూ ఆశీర్వదించేవాళ్ళంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీకు తెలిసి తెలియనట్టు నటిస్తారా? లేదంటే ప్రజలు ఏది చెప్తే అది నమ్మేస్తారు? ప్రజలకి ఏమి తెలియదు అని మీరేమన్నా ఒక అపోహలో ఉంటారో నాకు అర్థం కాదు. ఎన్నోసార్లు చూసాం వాస్తవాలు ఒక రకంగా ఉంటాయి, మీరు చెప్పేటటువంటి అబద్ధాలు మరొక రకంగా ఉంటాయి. I just can't take it, it's too much brain a block in the ikabas and nalani vinali. ఏమంటున్నారు సార్? మీరు దేశంలో రెఫరెండం పెట్టే అవకాశం లేదా? ఎవరు చెప్పారు సార్ మీకు ఆ మాట, రెఫరెండం పెట్టే అవకాశం లేదని చెప్పి? ఉంది సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది మన దేశంలో. గతంలో కూడా పెట్టారు రెఫరెండం. మీకు కూడా తెలుసా విషయం? తెలియనట్టు నటించబాకండి. మీరు మీరు తెలియనట్టు నటించి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయబాకండి. మీ నటనలని బయట పెట్టడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా మీరు చేసేటటువంటి డ్రామాలు, మీరు చెప్పేటటువంటి అబద్ధాలు, మీరు చేసేటటువంటి మోసాలన్నింటినీ బయట పెట్టడానికే మేము ఈ రోజున ఒక క్రియాశీలక ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షాన పోషిస్తా ఉన్నాం. రెఫరెండం అనేది బేసిక్ గా పెట్టుకోవచ్చు. గతంలో ది గోవా డామన్ అండ్ డియో ఒపీనియన్ పోల్ యాక్ట్ 1966 ఇదిగోండి సార్.